फ्रेंड्स नेनु मी रवींद्राचारिनी करंट अफेयर्स लो भागंगा मरियोक कोन्नि प्रश्नलु मरियु समाधानालनु तेलुसुकुंदाम इक्कड प्रश्न चूडंडी 2023 G20 सदस्सुकु संबंधिंचि ए शास्त्र विज्ञान संस्थनु सैंस वर्किंग सेक्रटेरियेट गा एंपिक चेशारु मरि दीनिकि आंसर एंटि ఐఐఎస్సి బెంగళూరు తర్వాత ప్రశ్న చూద్దాం గూగుల్ విడుదల చేసినటువంటి ఇయర్ ఇన్ సెర్చ్ 2022 జాబితా ప్రకారం 2022లో దేశంలో అత్యధికంగా గూగుల్లో వెతికినటువంటి పదాల్లో ఏది అగ్రస్థానంలో నిలిచింది మరి దీని సమాధానం ఏంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ దీని ఐపీఎల్ అంటారు సో ఇది ఈ యొక్క గూగుల్ విడుదల చేసిన ఇయర్ ఇన్ సెర్చ్ 2022 జాబితా ప్రకారం 2022లో దేశంలో అత్యధికంగా గూగుల్లో వెతికినటువంటి పదాల్లో అగ్రస్థానంలో నిలిచింది తర్వాత ప్రశ్న చూద్దాం బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు మరి దీని సమాధానం ఏంటి బెత్ మీడ్ అనేటువంటి వారు గెలుచుకున్నారు మరి ఈ ఇంగ్లాండ్ ఫుట్బాల్ క్రీడాకారిణి యూరో 2022 అంటే 2022 ఫుట్బాల్ టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు ఎవరు ఈ యొక్క బెత్ మీడ్ అనేటువంటి వారు తర్వాత ప్రశ్న చూద్దాం 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో పెరు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు ఈ యొక్క పెరు దేశానికి సంబంధించిన మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారంటున్నారు ఎవరు వారి పేరు వచ్చేసి దినా బోలు ఆర్టే సమాధానం ఎవరు దినా బోలు ఆర్టే తర్వాత ప్రశ్న చూద్దాం ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం రోడ్లు రైలు పట్టాలపై ప్రయాణించే డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆవిష్కరించింది మరి దీనికి సమాధానం ఏంటి జపాన్ దేశం సో ఈ జపాన్ దేశం ప్రపంచంలోనే తొలిసారిగా రోడ్లు రైలు పట్టాలపైన ప్రయాణించేటువంటి డ్యూయల్ మోడ్ అనేటువంటి వాహనాన్ని ఆవిష్కరించింది తర్వాత ప్రశ్న చూద్దాం ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసినటువంటి 2022 సంవత్సరంలో అత్యధిక సంపాదన కలిగిన 25 మంది అథ్లెట్ల జాబితాలో 12వ స్థానంలో నిలిచి మరి ఈ ఘనత సాధించినటువంటి ఏకైక భారత క్రీడాకారిణి ఎవరు ఎవరు మరి దీని సమాధానం వచ్చేసి పివి సింధు మరి ఈ జాబితాలో జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా అనేటువంటి వారు మొదటి స్థానంలో నిలిచింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ప్రశ్నలు మరి సమాధానం తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి మన రవీంద్రాచారి యూట్యూబ్ ఛానల్ని మన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్.